చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఒక ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది, కొట్లాటలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. సో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలింగ్ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది సుధీర్. థ్యాంక్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఏదైతే ముఖ్యంగా ఈ నెల 4వ తేదీన జరగనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే కనుక మనం ఏదైతే కడప నగర శివారులో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి, అలాగే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈవీఎంలు కావచ్చు, అలాగే వివిప్యాట్లు కూడా మొత్తంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా విజువల్లో చూసుకుంటే కనుక 4 అంచెల భద్రత నడుమ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున పోలీస్ పహారాల్లో కూడా మొత్తంగా ఈవీఎంలు కావచ్చు, అలాగే వివిప్యాట్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడే కౌంటింగ్ కూడా చేసే ప్రక్రియనైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 4వ తేదీన జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి, అలాగే దాదాపుగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో సిబ్బంది దాదాపుగా 1035 మంది కౌంటింగ్ సిబ్బంది కూడా ఏదైతే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. అలాగే ముందస్తుగా చూసుకుంటే కనుక ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ సిబ్బంది అయితే కనుక మొత్తంగా ఎన్నికలను దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తారు. అలాగే 14 టేబుల్స్ను కూడా రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి టేబుల్కి కూడా ఒక ఆర్ఓ అలాగే ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కనుక మొత్తంగా ప్రారంభమైంది. అయితే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ ఉదయం 5 గంటల ప్రాంతంలో కూడా ఈ కౌంటింగ్ సెంటర్ కూడా చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే 7 లోపల కూడా వీళ్ళందరూ కేంద్రానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సామగ్రిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని 8 గంటల ప్రాంతంలో కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను అయితే కనుక సిద్ధం చేయాల్సి అయితే ఉంది. అయితే ముఖ్యంగా కడప పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కనుక ముఖ్యంగా బద్వేల్ పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే కనుక 20 రౌండ్లు ఉన్నాయి. అలాగే కడపలో చూసుకుంటే కనుక దాదాపుగా 21 రౌండ్లు ఉన్నాయి. అలాగే పులివెందులు చూసుకుంటే కనుక దాదాపుగా 22 రౌండ్లు ఉన్నాయి. అలాగే జమ్మలమడుగు చూసుకుంటే కనుక దాదాపుగా 23 ఉన్నాయి. అలాగే ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ చూసుకుంటే కనుక 20 రౌండ్లు ఉన్నాయి. అలాగే మైదుకూరుకు చూసుకుంటే కనుక దాదాపుగా 20 రౌండ్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఒక్కొక్క రౌండ్ అయ్యేసరికి కూడా రైట్. సుధీర్, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇక మనం తిరుపతి జిల్లాకు